బంధు దళితులకు రాని దళిత బంధు దళిత బంధు దళిత బంధు కొట్టుబసి గ్రామము మా గ్రామంలో ఐదు వచ్చినాయట ఐదు వస్తే అది వార్డ్ నెంబర్ల కాడికే పెట్టుకుంటారట దళితులను దళితు లెక్క చూడండి దళితులు ఉన్నారు ఉన్నలకే పెట్టాలి దళితులకు నీ నెంబర్ ఉన్నా నీ పార్టీ సేవ చేసిన అంటే సేవ చేయలే వాళ్ళు నీ ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచిరు అది చేసిరు పెడితే అందరూ పెట్టండి లేకుంటే అంతా బంద్ చేయండి అది మాకు అది కాదు ఇది కాదు మీ వార్డ్ నెంబర్లకే పెట్టుకుంటున్నాం అంటే వార్డ్ నెంబర్లు వేస్తే గెలిచిరా మీరు ఎందుకు గెలవలేదా మమ్మల్ని ఎందుకు చూడరు మీ దళితులు లెక్క దళితులు లెక్కనే ఉన్నాం మమ్మల్ని దళితులు చూసి ఏమైనా వస్తే మాకు దళిత మండు పెట్టండి దాని గురించి మరి అద్మానం ఇల్లు రాకపోయినా మాకు ఇంటికి 10 లక్షలు ఇచ్చే బదులు మరి అంత ఊరంతా పేదలమే ఉన్నాం మా ఎస్సీ కాలనీ మొత్తం నిరుపేదలే ఎవరికి ఒక ఎకరం పొలం లేదు ఒక రెండు ఎకరాల చెలక లేదు అయినా ఇల్లు లేవు మరి మాకు కూడా ఇయ్యలగా సార్ అట్లా అందరిలాగా ఇచ్చినట్టు మాకు ఇంటికో 5000 అని ఒక 5 లక్షలు ఇచ్చినా సరే కొద్దిగా ఇంటికి 10 లక్షలు ఇచ్చే బదులు ఎక్కడెక్కడ ఇప్పుడు జలార్పురం కుమ్ముడల్లి రెడ్డిగూడెం కుక్కుడెం ఈ సారి మొత్తం ఇంటికి 10 లక్షలు ఎమ్మటి ఇచ్చారు మా నిరుపేదలము మేము ఈ గొట్టుపాతిలో ఉన్నాము కనీసానికి ఎమ్మెల్యే ఎంపీలు అందరు వస్తున్నారు మాకు సిసి రోడ్డు లేవు ఎస్సీ కాలనీకి మాకు దంత బంధు లేదు నిన్ను గెలిపించే ఉంటికి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు ఉంటాడు కదా 200 ఇచ్చిన దళితులు దళితులు లెక్కన ఉంటారు కొన్ని రోజులు ఇప్పుడు ఇయ్యాలి వచ్చేటోడు నా రోజు కమ్మ తిని వెళ్తాడు కదా 200 ఇచ్చిన వాటికి అట్లా 200 అమ్మడాలు పెట్టండి మాకు మాకే పెట్టుకుంటావు అని పాటి తరం నువ్వే పెట్టుకున్నావు నీకే వచ్చినాయి ఇప్పుడు 10 లక్షలు కూడా నేనే పెట్టుకుంటా అంటాను అవి కూడా నీకే రావాలా మొత్తం నీళ్లు సరిపోతుందా పేదోడు గుర్తలు పడినోడి గుర్తలు పడినట్టే చేద్దామా ఇది కూడా ప్రకటించి మా అందరికి వచ్చేటట్టు న్యాయం కూర్చోండి కాదు అంటారా బంద్ చేస్తే అన్ని బంద్ చేయండి మా ఊరికి ఏం రావాలి డబ్బులు పెట్టుకుంటు రాలే ఈ దళిత బంధు రాని రాలే ఏసీ కార్పొరేషన్ వచ్చిన వాళ్ళే వచ్చింది మాకేం రాలేదు మాకు న్యాయం ఎట్లా చేస్తారో చేయండి.